రైట్ ఒక్క నిమిషం శ్రీనివాసరెడ్డి గారు ప్రసాద్ గారు మీకున్న సమాచారం ఏంటి ప్రభుత్వంలో పేరుకుపోయిన బిల్స్ అంటే కాంట్రాక్టర్లు అంటే మనం ఈ వర్క్స్ చేసే ఈ చిన్న కాంట్రాక్టర్లు మధ్యతరగతి ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం మధ్యతరగతి కాంట్రాక్టర్లు అంటే మిడిల్ మోస్తరు వర్క్స్ చేసేవాళ్ళు వీళ్ళు కాకుండా పెద్ద కాంట్రాక్టర్లు కానీ లేకపోతే సప్లయర్స్ కానీ రకరకాల వెండర్స్ ఉంటారు వీళ్ళందరూ కలిపి పెద్ద పెద్ద వేల కోట్ల రూపాయలు వర్క్ చేసేవాళ్ళు కూడా ఉంటారు సరే వాళ్ళకి ఏ ఇబ్బంది రాదేమో వాళ్ళకి నాకు తెలియదు సో ఓవరాల్ గా చూసినప్పుడు ఈ బిల్స్ పెండింగ్ కాంట్రాక్టర్స్ పడుతున్న ఇబ్బంది ఇవాళ జరిగిన ఆందోళన కార్యక్రమం నాకు తెలిసి దిస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కాంట్రాక్టర్లు రోడ్ ఎక్కడం అనే ఘనత కూడా ఆంధ్రప్రదేశ్ కే దక్కింది అంటే ఆంధ్రప్రదేశ్ ఘనత అంటే కాంట్రాక్టర్లు అసలు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టర్ అంటే ఎక్కడైనా కాంట్రాక్టర్లు చేయాలంటే ఈవెన్ హిల్ హిల్ టాప్ ఏరియాస్ లో కూడా హిమాచల్ ప్రదేశ్ అస్సాం లాంటి ప్రాంతాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన కాంట్రాక్టర్లు బాగా చేసేవారు పేరు పేరుంది ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రెండున్నర సంవత్సరాల్లో కేవలం చంద్రబాబు టైంలో పనిచేశారనే ఒక్క కారణంతో కొన్ని బిల్లులు ఆపేస్తే ఈ పంచుడు వల్ల ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న పనులు కూడా బిల్లులు కూడా అయిపోయాయి ఇవి చెప్పుకోలేకపోతున్నారు వీళ్ళు సేపు పాత బిల్లుల గురించి మాట్లాడుతున్నారు కానీ కొత్త బిల్లులు అంటే ఇప్పుడు గ్రామ సచివాలయాల్లో కడుతున్న వాళ్ళు చిన్న చిన్న అమౌంట్లు కోటి రూపాయలు ముప్పై లక్షలు నలభై లక్షలు కట్టిన వాడు కూడా ఇవ్వలేకపోతున్నారు నాకు తెలిసి ప్రకాశం జిల్లాలో కిందట రెండు నెలల క్రితం యాభై ఎనిమిది కోట్లు విడుదల చేస్తే పక్కన ఉన్న నెల్లూరు జిల్లాలో తొంభై ఎనిమిది కోట్లు బాకీ ఉన్నాయి ఆర్బీకే బిల్డింగ్లు గ్రామ సచివాలయాలు వైఎస్ఆర్ క్లినిక్లు ఇవన్నీ కట్టాలని అని చెప్పి ప్రతి కాంట్రాక్టర్కి ఇంచుమించు చిన్న సైజు పెద్ద సైజు అంటే ముందు అధికారులు పిలిచి కాంట్రాక్టర్ని ఈ పని అంటే కలుగుసం చేసేవారు ఏంటంటే ఎంబుకు రిజిస్ట్రేషన్ అవ్వగానే కనీసం బిల్లు వస్తాయి లోకల్ కనీసం కనీసం తొంభై రోజుల్లో డబ్బులు వస్తాయని గ్యారంటీ ఉంది ఇప్పుడు తొమ్మిది రోజులు గడిచిన డబ్బులు వస్తాయని గ్యారెంటీ లేదు అది ఒక కారణం అయితే ఇందులో ఒక క్లాజ్ ఉంది ఆ క్లాజ్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి చాలా పెద్ద అడ్వాంటేజ్ ఉంది ఏంటంటే బిల్లులు ఇన్ని ఇన్ని రోజుల్లో చెల్లించాలని కండిషన్ లేదు అందు మూలాన్ని అది అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు ఏ వర్క్ కాంట్రాక్ట్ ఇచ్చినా పని మూడు నెలల్లో చేయండి ఆరు నెలల్లో చేయండి అంటారు కానీ ఆరు నెలల్లో మూడు నెలల్లో డబ్బులు ఇస్తామని ఎక్కడ కమిట్మెంట్ లేదు ఇప్పుడు సీఎంఎఫ్ వచ్చిన తర్వాత కూడా బిల్లులు పంపిస్తే అంటే నిజంగా చెప్పాలంటే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మొట్టమొదటి విప్లవాత్మకంగా గ్రీన్ ఛానల్ పట్టుకొచ్చాడు అది చాలా పెద్ద రెవల్యూషన్ అది అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న అనంత రామనారాయణ రెడ్డి కూడా అప్పుడు వెంకటమణి భాస్కర్ గారు అంతా కూడా ఏ వర్గానికి అన్యాయం జరగకూడదు మన సంక్షేమంతో పాటు వీళ్ళ సంక్షేమం కూడా మనకు కావాలని చెప్పి కాంట్రాక్టర్లు కూడా బాగా చూసేవారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెట్టుబడి పెట్టేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు హఠాత్తుగా ముప్పై లక్షలు ఒక ఒక చిన్న విలేజ్లో ఒక సచివాలయం కట్టడానికి ముప్పై లక్షలు ఏంటంటే అక్కడ కట్టే ఈ కాంట్రాక్టర్ ముప్పై లక్షల రూపాయలు అప్పు తెచ్చి కడుతున్నాడు అంటే ఎన్ని రోజుల్లో బిల్లు ఇప్పించాలనే ప్రెషరు ఎమ్మెల్యేల మీద పెరిగింది మంత్రుల మీద పెరిగింది అధికారులు ఇప్పుడు ఏం చేస్తారంటే మాకు అండి వర్క్ ఇమ్మన్నారు అసలు ఇవాళ చెప్తాను నిజం ఖచ్చితంగా నిజం చెప్పాలంటే పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజ శంకర్ గారు కేవలం కాంట్రాక్టర్ల ఒత్తిడి వల్లే వాళ్ళకి డబ్బులు చెల్లించలేకపోవడం కోర్టుకు వెళ్ళి నిలబడలేక ఆయనకి బదిలీ చేసి వెళ్ళిపోయాడు ఇటువంటి అధికారులు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ప్రెషర్ భరిస్తున్నారు అంటే కాంట్రాక్టర్ అనగానే మనం ఒక ఒక ఒకవేంపై చూసాం చాలా కాలం నేను వాళ్ళైతే డబ్బులు ఉన్న వాళ్ళని కానీ వాళ్ళు కూడా అప్పులు తెచ్చి కడుతున్న వాళ్ళే వాళ్ళేమీ మిలీనియర్స్ కాదు బిలీనియర్స్ కాదు ఎవరో ఈ రెండు రాష్ట్రాలు కలిపి ఒక నలుగురు ముగ్గురు బిలినియర్స్ ఉండొచ్చు వాళ్ళకి బిల్లులు కూడా అదే స్థాయిలో రిలీజ్ అవ్వచ్చు కానీ చిన్న మధ్య తరగతి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం మున్సిపాలిటీ తీసుకుంటే క్లాస్ వన్ కాంట్రాక్టర్ క్లాస్ టూ క్లాక్టర్ బీసీ ఏ బీసీ అలా రకరకాలు ఉంటారు వాళ్ళు ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు చేసేవాళ్ళు హయ్యెస్ట్గా మహా అయితే ఇరవై ముప్పై లక్షలు పెట్టిన వాళ్ళు నలభై లక్షలు పెట్టిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఒక మిడిల్ మిడిల్ క్లాస్ కాంట్రాక్టర్ ఒక ఆయన నాకు మెసేజ్ పెట్టారు పెండింగ్ పేమెంట్స్ అంటే రెడ్డి గారు తొమ్మిది వందల యాభై కోట్లు ఎంత అన్నారు కదా కానీ అది కరెక్ట్గా అదే అంటే ఆయన చెప్తున్నది కేవలం బిల్డింగ్ వర్క్స్కి మాత్రం ఆయన చెప్తున్నారు ఎందుకంటే వారి ఇది ఇది కాబట్టి పెండింగ్ పేమెంట్స్ అండర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఫోర్టీన్త్ ఫైనాన్స్ మూడు వందల ఎనభై కోట్లు ఎస్సీ సప్లాన్ మూడు వందల యాభై కోట్లు ఎస్టీఎఫ్ సైబల్ వెల్ఫేర్ ఎస్ఎఫ్సీ గ్రాంట్స్ అట్సెట్రా నియర్లీ ఫిఫ్టీ క్రోర్స్ జనరల్ ఫండ్స్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ ఇరిగేషన్ ఓవెన్ డ్యామ్ వర్క్స్ హండ్రెడ్ క్రోర్స్ అలాగే మేజర్ వర్క్స్కి ఇవి కాకుండా సో ఇలా ఇవి ఇలా లెక్కేసుకుంటూ పోతే ఆ డిఫరెంట్ డిఫరెంట్ హెడ్స్ కింద వేల కోట్లు అనేది ఇవి ఇవి కాకుండా మళ్ళీ బిల్స్ 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 రెగ్యులర్ బిల్స్ సప్లైయర్స్ అంటే మనకి ఈ కారణం దీని కారణం అంటే గతంలో ఏం చేసేవారు అంటే ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే పెండింగ్ పెట్టి మిగతా రిలీజ్ చేసేవారు ఇప్పుడు ఆ టెన్ పర్సెంట్ కూడా ఇవ్వటం లేదు అంటే మున్సిపాలిటీలు బిల్లులు లైట్లు పోయి అనుకోండి దానికి ఒక కంటిన్యూసీ పని ఉండేది అలాగే బ్లీచింగ్ పౌడర్ కొనాలంటే కొంత కంటిన్యూస్ ఉంది ఇప్పుడు ఏ మున్సిపాలిటీ కమిషనర్ దగ్గర కూడా కంటిన్యూన్సీ ఫండ్ అనేది లేదు రాజశేఖర గారి పుణ్యం అని ఎంప్లాయీస్ శాలరీస్ అంటే గవర్నమెంట్ భరిస్తుంది కానీ మిగతా ఖర్చులకు సంబంధించి కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు లేదు అన్ని మున్సిపాలిటీలు ఏ స్థాయి మున్సిపాలిటీ ఎగ్జాంపుల్ చెప్పింది అక్షరాల సత్యం కాకపోతే ఈ సమస్యని అడ్రస్ చేయడంలో అధికారులు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఇగో బలనా కాంట్రాక్టర్లకు ఇంత పను ఇంత బాకీ ఉంది ఇగో ఈసారి ఈ ఈ పంచుడికి ఇంత తగ్గిద్దాం లేదంటే ఈ దంచుడు ఇంత తగ్గిద్దాం అని ఎక్కడ